అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రామాపురం వెళ్ళేటువంటి ఆ క్రాస్ వద్ద కావచ్చు, రామంది పల్లిగిరి క్రాస్ వద్ద కావచ్చు, ఇక్కడ తిరుచానూరులో ఉండేటువంటి క్రాస్ లో కావచ్చు, రోజువారీ అనేకమైనటువంటి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. యాక్సిడెంట్లు అయ్యేదాంతో పాటు ప్రాణాలు విద్యార్థులు మహిళలు బలైపోతూ ఉన్నారు. పోయిన నెలలో రెండు జరిగింది, నిన్న రెండు జరిగింది, అంతకుముందు రెండు జరిగింది. అంటే తిరుచానూరు నుండి ఇట్లా రామంజపల్లి సర్కిల్ వరకు నాలుగు పిట్టీలు కట్టాలి, నాలుగు సబ్వేలు ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి పట్టదా? ఇక్కడ తాజ్ హోటల్ ఉంది, ఇక్కడ కేంద్ర మినిస్టర్లు లేకపోతే రాష్ట్ర మంత్రులు వచ్చినప్పుడు మాత్రం ఆగబేగాల మీద ఏ మొత్తం బందోబస్తు చేసి ఇక్కడ కాపలా ఉంటారు. మిగిలిన టైంలో ఎవరు ఇక్కడ కాపలా ఉండేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి, రోడ్డు రవాణా శాఖ మంత్రిని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ ఈ నాలుగు ప్రదేశాల్లో తిరుచానూరు, రామాపురం, ఇక్కడ ఉన్నటువంటి తన్నపల్లి క్రాసు, రామాజ సర్కులు సంబంధించినటువంటి ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలి. ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి సబ్వేలు నిర్మించాలి. అప్పటి వరకు ఇక్కడ బార్కెట్లు పెట్టి ఇక్కడ పోలీసు యంత్రాంగం నిలబడి ఇక్కడ వాళ్ళకందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. పోయిన సంవత్సరం నుండి దాదాపు ఈ సంవత్సర కాలంలో ఎంచుకుంటే 100 మంది పైబడి జరిపినారు. ఇవాళ తిరుచానూరు పోలీస్ స్టేషన్, ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్, రామాపురం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ తీయండి బయట. ఇవాళ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ పోరాటానికి మద్దతు తెలియజేయాలి. రూరల్ మండలంలో అనేకమైనటువంటి కాలేజీలు ఉన్నాయి, విద్యార్థులు బలైపోతూ ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు బలైపోతూ ఉన్నారు. కానీ ఇది జరిగిన సంఘటన జరిగినటువంటి 2 రోజులు 3 రోజులు మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసులు ఆగమేఘాలుగా చర్యలు తీసుకుంటారు. మళ్ళా వారం రోజులు అయిపోయిన తర్వాత యథాప్రకారమైనటువంటి పద్ధతిలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన తక్షణమే కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ ఈ నాలుగు ప్లేసుల్లో ఓవర్ బ్రిడ్జ్లు నిర్వహించి సబ్వేలు వేయాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పాంప్లెట్ లేచి ఈ రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమీకరించి, ఈ రూరల్ మండలంలో ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా సమీకరించి ఇక్కడ పెద్ద ఎత్తున రాష్ట్ర ఒక నిర్వహిస్తాం, దాని కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి తెలియజేస్తూ గంటల తరబడి కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది, దానికి అధికారులే పూర్తి బాధ్యత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమస్యను న్యాయమైన డిమాండ్ తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.